ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. ఖైరతాబాద్ గణపతి ప్రస్తుతం భక్తులకు దర్శనమిస్తున్నాడు. వినాయకుడు అంటేనే ఖైరతాబాద్ గుర్తొస్తుంది. చవితికి ఒక్కరోజు ముందు నుంచే భక్తులకు గణపయ్య కనువిందు చేస్తారు. ఇక్కడ 70 అడుగుల ఎత్తులో సప్తముఖ శక్త మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. శనివారం సాయంత్రం 3 గంటల నుంచి గణపతి పూజలు అందుకోబోతున్నారు. 1954లో ఖైరతాబాద్ గణేశుడి ప్రస్థానం ప్రారంభమైంది. 70 అడుగుల ఎత్తులో పూర్తిగా పర్యావరణ హితమైన మట్టి గణపతిగా భక్తులకు కనువిందు చేస్తున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తొలి పూజలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలో పాల్గొంటారు. ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు ఈసారి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలుండటంతో శని ఆదివారాలు 2 సార్లు రావడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి. కిరణ్, చెప్పండి, సాధారణంగా ప్రతి ఏడాది కూడా ఖైరతాబాద్ గణేశుడిని చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తాదులు ఇక్కడికి వస్తూ ఉంటారు భాగ్యనగరానికి. ఈసారి ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి రేపు పూజకు సంబంధించి, అలాగే ఈ నవరాత్రులకు సంబంధించి? అనుశ్రీ, ఇటు హైదరాబాద్లో పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు కొనేందుకు చాలామంది కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు వినాయక చవితి కావడంతో మార్కెట్లన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు ఖైరతాబాద్ గణపతికి సంబంధించి కూడా ఆ ఏర్పాట్లు అయితే ఇప్పటికే విగ్రహం కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నాగోల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. మార్కెట్ అంతా కూడా సందడిగా మారింది. హైదరాబాద్లో ఉన్నటువంటి మార్కెట్లన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. వినాయక విగ్రహాలు కొనేందుకు కావచ్చు, పత్రులు కావచ్చు, అంతేకాకుండా పూజా సామాగ్రి కొనేందుకు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. చిన్న విగ్రహాల నుంచి మొదలుకొని వీధుల్లో ఏర్పాటు చేస్తే నగరంలో ఏర్పాటు చేసినటువంటి పెద్ద విగ్రహాల వరకు కూడా నాగోల్లో పెట్టిందికి పేరుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా గతంలో కంటే ఈసారి రేట్లు పెరిగినట్టుగా చూస్తున్నాం. చాలామంది కూడా వినాయక విగ్రహాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నటువంటి దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. ఇటు ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి తమకు ఇష్టమైనటువంటి ప్రతిమను కొనేందుకు పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతూ ఉన్నాయి. వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి అంశమే కావచ్చు, రేపు వినాయక చవితి కావడంతో వెరైటీ వెరైటీ విగ్రహాలు కూడా దర్శనమిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు చూసుకోవచ్చు. ఇటు ఖైరతాబాద్కు సంబంధించి కూడా గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నటువంటి ఏదైతే విగ్రహం ఉందో దాన్ని కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. 70 అడుగుల మట్టి గణపతిని కూడా ఏర్పాటు చేశారు. కొంతమంది ఉన్నారు వారితో కూడా మాట్లాడించేటువంటి, పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు, ఎట్లా ఉన్నాయి ఈసారి ధరలు, ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి. లాస్ట్ టైం కూడా అట్లనే ఉండే, ఈసారి ఇంకొంచెం పెరిగింది అంతే. అంటే లాస్ట్ టైంకు ఈసారికి ఎంత డిఫరెన్స్ ఉంది అసలు విగ్రహాలకు? 500 నుంచి 1000 రూపీస్ పెరిగింది. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చారా మీరు, ఎట్లా వచ్చారు? మా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినాం. ఇట్లా విగ్రహాలు అంటే ఇప్పుడు కొనేందుకు చూస్తున్నారా, ఎట్లా అనిపిస్తుంది? కొనడానికే. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇటు పత్రులు కొనేందుకు కూడా, పూజా సామాగ్రి కావచ్చు, పత్రులు వినాయకునికి ప్రీతికరమైనటువంటి పత్రులు కొనేందుకు కూడా చాలామంది వేచి ఉన్నటువంటి. మేడం, ఈసారి విగ్రహాల ధరలు ఎట్లా ఉన్నాయి, పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము ఇప్పుడే వచ్చాము, రేట్లు అన్ని కనుక్కొని తీసుకున్నాం. ఎట్లా పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మేడం ఇంటి దగ్గర? అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టుకుంటాము అందరం కలిసి. ఇదిగో కిడ్స్ వచ్చారుగా, బాగా గ్రాండ్ కాదు, చాలా బాగా చేసుకుంటాం. మా బడ్జెట్ బట్టి మేము సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఒక 4 to 5 feet అనుకుంటున్నాము. అది తీసుకుని దాన్ని బట్టి ప్రైస్ చూడాలి. అంటే రేట్లు అయితే చెప్తారు కానీ దానికి తగ్గట్టు నెగోషియేషన్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు నాగోల్లో పెద్ద ఎత్తున విగ్రహాలు కొనేందుకు కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఖర్చుకు ఏమాత్రం కూడా, ధరలకు ఏమాత్రం వెనకాడకుండా వినాయక విగ్రహాలు కొనేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. రేపు పండుగ కావడంతో మార్కెట్లన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి సందడి. మొత్తం మీద ఖర్చు ఎంతైనా వెనకాడేది లేదు, పండుగను మాత్రం గ్రాండ్గా చేసుకోవాలన్న ఒక ఇంటెన్షన్ అయితే కనిపిస్తూ ఉంది నగరవాసుల్లో.